నమస్కారం ఒంగోల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నివార్ తుఫాను పంట నష్టపరిహారం మరియు మూడవ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన అమూల్ డైరీ సభ్యులతో సమీక్ష సమావేశం రాష్ట్రంలో ఒకేసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత వెల్లడి సంతపేట సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించిన దత్త జయంతి వేడుకలు నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతన్నలకు ఊరట కల్పిస్తూ వైఎస్ఆర్ భరోసా కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఒంగోలు నుండి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ఖాతాలోకి మడత సంబంధించి 10,354 పాయింట్ ఆరు ఎక్కస్ డ్యామేజ్ సార్, 19,009 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్. మూడో విడత రైతు భరోసా 11,20,000 కోట్ల రూపాయలు 51,59,000 మంది రైతుల ఖాతాకి, అంటే 60 కోట్లకి పైగా రైతుల ఖాతాలకి ఈరోజు వేస్తాము. ఇది కాక తుఫాను వల్ల నష్టపోయిన 8,34,000 మంది రైతులకు దాదాపుగా 12 లక్షల చిల్లర ఎకరాలకు నష్టం జరిగిన నేపథ్యంలో ఈ సీజన్లో జరిగిన నష్టాన్ని ఇదే సీజన్లోనే అది కూడా కేవలం నెల రోజుల్లోపే పరిహారాన్ని అందిస్తూ 646 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద అందిస్తా ఉన్నాము. అన్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం అక్షరాల ఫీల్డ్ కెపాసిటీ పెంచితే తప్ప ఇది సాధ్యం కాదు అని అంటే 1,700 కోట్ల రూపాయలు వెచ్చించామని కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా తెలియజేస్తాను. గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలు 384 కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతో రైతుల కోసమే మనవి చెల్లించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతులను చేతుల్లో పెట్టి సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సంక్రాంతి జరుపుకునేట్టుగా ఉండాలి అని అక్కడ కాంతతో అడుగుతూ చెప్పేస్తాను. మూడవ విడత రైతు భరోసా ఆ యొక్క పెట్టుబడి సహాయాన్ని కూడా అందిస్తున్నటువంటి చక్కటి కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. అధికారులందరూ కూడా నమస్కారాలు, మరి అట్లాగే స్వాగతం కూడా పలుకుతూ మరొకసారి ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఈ యొక్క నగదు బదిలీ డిబిటి స్కీములు, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, అంటే ఎవరి ప్రమాయం లేకుండా ఎవరి మధ్య మధ్యత్వం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి నగదును బదిలీ చేసే కార్యక్రమం వల్ల ఈ యొక్క నివార్ తుఫాన్ సందర్భంగా నష్టపోయిన వారికి, అట్లాగే రైతు భరోసా మూడో విడత లబ్ధిదారులకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన జిల్లాకు వస్తే సుమారు 5 లక్షల మంది నేరుగా రైతులు లబ్ధి పొందుతున్న పరిస్థితి, సుమారు 191 కోట్ల రూపాయలు అంటే 103 కోట్ల రూపాయలు ఏమో నివార్ తుఫాను మరి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ, అట్లాగే ఒక 88 కోట్లు వైఎస్ఆర్ మరి ఒక మూడో విడత రైతు భరోసా కింద మరి ఇవాళ అందిస్తున్నటువంటి కార్యక్రమం, దాంట్లో 130,000 మంది రైతులు, దీంట్లో ఒక 4 లక్షల మంది మూడో విడత రైతు భరోసా కూడా
రిలీజ్ చేశారు. ఈ రెండు కలిపి ఒకేసారి ఇవ్వడం వల్ల పంట నష్టానికి గురైనటువంటి రైతులకి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఏమైనా పంటలు వేసుకోవడానికి తప్పకుండా ఈ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాం. అట్లాగే విశేషం ఏంటంటే గతంలో ఇట్లా ఏవైనా మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటల నష్టానికి గురైతే మనకు ఇన్పుట్ సబ్సిడీ రావడానికి చాలా కాలం పట్టేది. మీకంతా గుర్తుందో లేదో, నేను 2019 జూన్ 9వ తారీఖున ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అప్పుడు రైతులంతా కూడా నన్ను కలిసి అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ రాలేదు 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 అని చెప్పి పాపం విపరీతంగా తిరిగేవాడు. విశేషం ఏంటంటే 2018-19 సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసింది. ఓకే, సో అట్లా రైతు విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే రైతుకి అండగా ఉంటుంది ప్రభుత్వం అనే కోణంలో ఇప్పుడు ఆలోచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలని అమలు చేస్తున్న విషయం కూడా మనందరం చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా చూస్తే ఈ రైతు భరోసా ఆర్థిక సహాయం ఇవ్వడం, సాగుబడి పెట్టుకుందా కింద, అట్లాగే సచివాలయం వారిగా అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, దాని ద్వారా రైతులకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ సకాలంలో సప్లై అయ్యే విధంగా చూడటం, అట్లాగే పంటలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏదైతే వస్తుందో ఆ నాలెడ్జ్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన అమూల్ డైరీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్వాలిటీ పాలు మనం తీసుకుంటే ఆబ్వియస్లీ బెనిఫిట్ అనేది కన్స్యూమర్ దాకా వెళ్తుంది, మాకు ప్రయోజనం ఉందని చెప్పి రియలైజేషన్ లెవెల్ మనం తీసుకెళ్తే ఆ తర్వాత మనం ఆపినా మళ్ళీ ఎవరు ఆగరు, మళ్ళీ అందరూ గొర్రె దాటుకు వచ్చేస్తారు మళ్ళా. సో ఆ థ్రెషోల్డ్ లిమిట్ వెళ్ళేదాకా మనం ఎఫర్ట్ పెట్టక తప్పదు, ఒక మంచి పని కోసం తప్పదు దీంట్లో. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా కన్విన్స్ అవ్వాలి, అమూల్ అనేది ఇట్స్ నాట్ ఏ కంపెనీ ఓన్డ్ బై అన్ ఇండివిజువల్ ఆర్ పోనీ ఏదైనా ఫారిన్ వేరే మల్టీనేషనల్ కంపెనీస్ దీనికి ఏదైనా భాగస్వాములు ఉన్నాయంటే కూడా అది కూడా లేదు. ఇట్ ఈస్ ఓన్లీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిల్ట్ అపాన్ ది ప్రొడ్యూసర్స్ ఇట్సెల్ఫ్. కాబట్టి వన్స్ ఎవరైనా దాంట్లో జాయిన్ అయితే ఫాలో వేయడానికి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. తర్వాత ఆయన కూడా ఓనర్ అనే సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. అది రిలీజ్ అవ్వకుండా ఈ అమూల్ అనే పేరు బ్రాండ్ నేమ్ కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే అది కూడా లైక్ అదర్ డైరీ కంపెనీస్ అట్లానే అనుకుంటున్నారు జనాలు. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు కాస్త మనం విడమర్చి చెప్పడం అవసరం అనిపించింది. ఇంటర్వ్యూలో ఎట్లా అనిమల్ ఇన్ఫెక్షన్ ప్రోగ్రామ్ కూడా మీరే చేస్తున్నారు. సో అందుగురించి ఏమనుకున్నామంటే ఇంకొద్దిగా రీసెంట్గా ఇది కూడా చేయాలనిపించింది. ఇక్కడ సపోర్టింగ్ సర్వీసు డిఆర్డిఏ ఇవ్వాల్సిందే, బికాస్ యువర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ది కమ్యూనిటీ మొబిలైజేషన్. మనం ఇప్పటికే ఎస్హెచ్జిల ద్వారా వాళ్ళందరినీ కూడా మనం ఆర్గనైజ్ చేశాము. ఆ నెట్వర్క్ ఫెడరేషన్స్ అన్నీ కూడా మనం ఈరోజున నర్చర్ చేస్తున్నాము. సో దానివల్ల ఈరోజున ఒకవైపు ఉమెన్ ఎంపవర్మెంట్ మనం ఒక బెంచ్ మార్క్ రీచ్ అయినాం. దానికంటే ఎకనామిక్ ఆస్పెక్ట్లో చూస్తే చాలా ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ ఈరోజున ఎస్హెచ్జిల టేకప్ చేసి వాళ్ళ లైవ్లీహుడ్స్లో సబ్స్టాన్షియల్గా చేంజ్ అయితే మనం చూస్తున్నాం. అట్లాగే యాక్సెస్ టు హెల్త్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, ఇట్లాంటి సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ కూడా మనకు ఈ ఎస్హెచ్జి కాన్సెప్ట్లో వి హావ్ అచీవ్డ్ ది అన్యువల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ యాజ్ ఫర్ యాజ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఇస్ కన్సర్న్. తర్వాత దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, మేనేజ్మెంట్ ఆఫ్ ది అనిమల్స్, తర్వాత దాంట్లో ఆ రిలేటెడ్ యాక్టివిటీస్, అదంతా కూడా కొద్దిగా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఈ కాంబినేషన్ నాకు బెటర్గా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. కొంచెం కొద్దిగా ఒక ప్లానింగ్ ఆస్పెక్టే ఇది. సెట్ అయిన తర్వాత ఒక్క సెషన్లో అప్పుడు టోటల్గా మనము అమూల్ ప్రాజెక్టును ఎలా మనం పర్కులేట్ చేయాలనే యాంగిల్లో ఒక సపరేట్గా ఒక ఓరియంటేషన్ తీసుకుంటాం.
దత్త జయంతి సందర్భంగా మంగళవారం ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో వేంచేసి ఉన్న దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకములు దత్త హోమములు ఆలయ నిర్వాహకులు అలహరి చెంచలరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దత్త జయంతి సందర్భంగా నగరంలోని భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం పరబ్రహ్మణయ స్వాహ. శ్రీ గురుదత్త, జై గురుదత్త, జై జై దత్త. సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో ఈరోజున దత్త జయంతి సందర్భంగా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామికి ఉదంబర వృక్షం కింద విశేషంగా స్వామివారికి అభిషేకాలు అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. భక్తులందరూ కూడా ఈరోజు ఉదయాన్నే వచ్చి పంచామృత అభిషేకము, క్షీరాభిషేకము అలాగే అందరూ కూడా అభిషేకాలు చేసుకోవడం జరిగింది. అలాగే దత్త హోమాలు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా లోక కళ్యాణం కోసం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరూ కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి ఇండియాలోకి మళ్ళా రాకుండా అందరం కూడా సంకల్పం చేసుకున్నాం. అలాగే మన కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా దత్తస్వామికి మనందరం కూడా విశేషంగా ఈరోజు అలంకరణ చేసుకున్నారు భక్తులందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దత్తస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. సాయంత్రం భజనా కార్యక్రమం కూడా ఉంది. ఎంతో విశేషంగా భజనా కార్యక్రమం సాయంత్రం సాయి యువసేన ఆధ్వర్యంలో నడుస్తూ ఉందని మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకేసారి 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నేత మరి జగన్మోహన్ రెడ్డి గారు 15 నెలల ప్రభుత్వంలో ఎన్నెన్నో పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు 25వ తారీఖున ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల పేరు మీద దాదాపు 31 లక్షల మందికి పేదవాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలంటే దాదాపు 1.25 కోట్ల మందికి దానికి లబ్ధి చేకూరుతుంది. అంటే మన రాష్ట్ర జనాభా 5 కోట్ల జనాభా అయితే దాదాపు 1/4
జనాభా కి ఇండ్లు ఇవ్వడం అంటే ఇది ఒక చరిత్రను కూడా మనం చెప్పుకోవాలి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సువర్ణ అక్షరాలతోన్న చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా కూడా దేశంలో ఎక్కడిచ్చారేమో కానీ మన ఆంధ్రప్రాష్ట్రంలో మాత్రం ఇంత పెద్ద ఎత్తున 31 లక్షల మందికి అక్క చెల్లెమ్మల పేర్ల మీద ఇండ్లు ఇవ్వటం, వాళ్ళ కలల్ని సాకారం చేసినటువంటి ముఖ్యమంత్రిగా దేశంలోనే మన రాష్ట్రంలో మరి చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి ఎవరంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారనే మనం చెప్పుకోవాలి. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి దీన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మరి ఏ విధంగా వాళ్ళు నీచ రాజకీయాలకి కుట్ర రాజకీయాలకి పాల్పడుతున్నారనేది మనం ఈరోజు చూస్తున్నాం వాళ్ళ మాటల్లో. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని ఒక ఆశయంతో ఇండ్లు ఇస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక వాళ్ళకి ప్రజలు ఎక్కడ దూరం అవుతారో అనే ఒక దురుద్దేశంతోన ఈరోజు ఒక బాత్రూములతో వాళ్ళు ఇండ్లు పోలుస్తున్నారంటే ఎంత దిగుజారటి రాజకీయాలకి వాళ్ళు పాల్పడుతున్నారు అనేది ఇక్కడ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ నేపథ్యం ఏంటంటే 3 ఎకరాల నుంచి కోట్ల రూపాయలకి ఎదిగినటువంటి నాయకులు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి కడుపు నిండిన మాటలు అవి. ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఉండడానికి వసతి కల్పించాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే వాటిని చూసి ఓర్చుకోలేక ఇలాంటి వాటికి పాల్పడము, మరి ఇలాంటి కారు కూతలు కుయ్యడం కూడా వాళ్ళకి చాలా నీచమైన రాజకీయాలకి ఇది నిదర్శనంగా కూడా లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలకి ఇది రోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్న ఎన్నికల్లోనే తండ్రి కొడుక్కి 23 ఓట్లు ఎమ్మెల్యేలతో బుద్ధి చెప్పినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. రాబోయే రోజుల్లో ఆ స్థానాలు కూడా ప్రజలు ఇవ్వరు, ప్రతిపక్ష పాత్ర కూడా వాళ్ళకి రాష్ట్రంలో ఉండదని చెప్తున్నాను. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు పేద ప్రజల యొక్క ఈ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రికి ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ పోతే ప్రజల్లో వాళ్ళకి స్థానం ఉండదు. ఏదో రాజకీయాల కోసం మాట్లాడడం తప్పితే వాళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకులు వాళ్ళ కామెంట్స్ లేవు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల అన్ని జాతుల ఆనందాన్ని సంతోషాన్ని కాంక్షిస్తూ అభివృద్ధి సంక్షేమ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ రాజ్యాన్ని రాష్ట్రంలో కొనసాగిస్తున్నాడు. ఈ 15 మాసాల్లోనే 20 ఏళ్ళు అధికారంలో ఉంటే చేయలేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఆ సంక్షేమ రాజ్యంలో భాగంగానే మన అక్క చెల్లెమ్మలకు 30 లక్షలకు పైగా ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడితే అందులో కుట్ర రాజకీయాలు చేసే కొంతమంది కుట్ర రాజకీయ నాయకులు కోట్లకెళ్ళి దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల ఇళ్ల స్థలాలు ఇళ్ల ఫ్లాట్లు ప్రజలకు అందకుండా చేశారు. అందులో ముఖ్యంగా మన అమరావతిలో ఎస్సీ బీసీ మైనారిటీలకు అందవలసిన 54,000 ఇళ్ల స్థలాలని కోర్టుకు పోయి ఆపారు. అదేవిధంగా పులివెందుల్లో కొన్ని 1,000 ఫ్లాట్లు ప్రజలకు ఇవ్వకుండా ఆపారు. ఈ రూపకంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 లక్షల దాకా కోర్టుల్లో లిటిగేషన్స్ పెట్టి పేదవాళ్ళ కళను వాళ్ళు సొంత ఇంటి స్థలం కావాలి, సొంత ఇల్లు కావాలని కలలు కంటున్న ఆ కళలను సాకారం చేయడానికి ప్రయత్నిస్తున్న మన ముఖ్యమంత్రికి అడ్డుకట్ట వేసి తాత్కాలికంగా వాళ్ళు ఆపిండొచ్చు, కానీ ఖచ్చితంగా కోర్టుల్లో కూడా న్యాయమే గెలుస్తుంది, ప్రజలే గెలుస్తారు. ఆ కోర్టు ద్వారా పెండింగ్ ఉన్న ఇళ్ల స్థలాలు కానీ ఫ్లాట్లు కూడా ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళకి అందజేయటం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని విజయవాడ పశ్చిమ ప్రాంతానికి చెందిన కొప్పుల నరసింహారావు అనే అభిమాని ఈ నెల 26వ తేదీన విజయవాడ నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్టీ కార్యాలయంలో చేరుకున్న నరసింహులు పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు సేద తీరి అనంతరం మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను కలిసి పాదయాత్ర వివరాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నా ఒక ధన్యవాదాలు. నా పేరు నరసింహులు. గతంలో 2017లో జగనన్న సీఎం అయితే 7 సార్లు నడవాలనేసి నా ఒక లక్ష్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి అభివృద్ధిలోకి రావాలనేసి నేను ఈ యొక్క పాదయాత్ర చేయడం జరిగింది. నిన్న ఇళ్ల పట్టాలు పంపకాలు ఏ పెన్నింగులు ఏ ఆటంకాలు జరగకుండా ఎన్నో పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలనేసి జగనన్నకు మంచి విజయం కలగాలనేసి ఈ తిరుమల పాదయాత్ర నిన్న శనివారం 26వ తారీఖు ప్రతి సంవత్సరం అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ యొక్క తిరుమల పాదయాత్ర చేయడం అంటూ జరిగింది. జగనన్న మంచి నవరత్నాల పథకాలు కానీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చేయడం కానీ అమ్మఒడి పథకం కానీ ప్రతి యువత మహిళలకు మంచి ప్రాధాన్యత కల్పించడం నిన్న బీసీల కార్పొరేషన్ల అక్కడ కల్పించడం కానీ
ప్రతిదీ ఇవాళ జగన్ అన్న తీసుకొస్తానంటే రాష్ట్రంలో అసలుకి ఇలాంటి నాయకులు లేడు. నేను కూడా జగన్ అన్న గతంలో 2017 బై ఎలక్షన్లో కూడా కలిశాను. అక్కడ కండవేయడం జరిగింది. రెండోసారి మళ్ళా గృహప్రవేశంలో కూడా పటమిస్తే చేయగలపడం జరిగింది. ఇది రాజకీయాలకు అతీతం కాదు. ఈ జెండా ఊత మారు పేరు జగన్ అన్న, అందులో రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఊత ఉంటుందనేసి నేను మనస్ఫూర్తి తెలియపరుస్తూ, ఇళ్ల పట్టాలు అయితే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు కార్యకర్తలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఊత ఆయన ఆ రోజు చెప్పిన డేటుకు తప్పనిసరిగా ఆ క్రిస్మస్ సందర్భాన, ఆ వైకుంఠ ఏకాదశి సందర్భాన ఆ వెంకటేశ్వర స్వామి ఆ యేసు ప్రభు అందు కల్పించి ఆయన మంచి అనుగ్రహం అభయం ఇచ్చాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రతి పేదవాళ్లకు ఇవాళ ఇంత కరోనా టైంలో ఇంత కరువు కష్టకాలలో నెలకు 3,000 4,000 కట్టలేని పరిస్థితులలో జగనన్న ఒక ఇల్లు ఇచ్చి మంచి ఒక కుటుంబ వ్యక్తిగా ఆదుకోవడం జరిగింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా గమనించండి, రాజకీయం అంటూ ఆయన చేయడం లేదు. ఒక రాజశేఖర రెడ్డి గారి ఏదైతే లక్ష్యం, ఒక సంకల్పం, ఒక విజయాన్ని తీసుకురావడం ఆ రోజు జరిగింది. ఈరోజు కూడా అలాగనే తీసుకొస్తాడు. ఇంకా ప్రత్యేక హోదా అయితే ఆయన ఫస్ట్ మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనే నిర్మించిన కూడా ప్రత్యేక హోదా కావాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా బలహీన వర్గులు ఉన్నారనేసి ఆయన తీసుకురావడం జరిగింది. కానీ ఇంత మన నాయకులు నేను అంటే చనిపోయిన మన నాయకులు బాగుండాల్సిన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాల్సిన నా లక్ష్యం కావాల్సింది సార్. నా కాలు కద్దరిపడ్డ పైన ఎక్కువ తెలిపాలేదు. చాలామంది కూడా వ్యతిరేకంగా అడిగారు, నువ్వు చేసే కరెక్ట్ కాదు, మీ నాయకుడు చెప్పింది చేయలేదు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎందుకు పడుతుంది. కానీ ఇవాళ మా నాయకుడు ఒక ఇంగ్లీష్ మీడియం తేడాన్ని మధ్యాహ్నం పూట ఒక 7 రోజులు 7 రకాల భోజనాలు తేడాన్ని బట్టలు తేడాన్ని అన్ని విధాలుగా మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నివార్ తుఫాను పంట నష్ట పరిహారం మరియు 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన అమూల్ డైరీ సభ్యులతో సమీక్ష సమావేశం. రాష్ట్రంలో ఒకేసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత వెల్లడి. సంతపేట సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించిన దత్త జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.